ఏపీలో నంద్యాల కాకినాడ వరుస ఘన విజయాలతో మంచి జోష్ లో ఉన్న అధికార టీడీపీకి మరింత జోష్ ఇచ్చే వార్తలు వినిపిస్తున్నాయి. విపక్ష వైసీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారన్న వార్తలు వస్తుండగానే ఇప్పుడు మరో న్యూస్ హల్చల్ చేస్తోంది. గతంలో టీడీపీలో కీలక బాధ్యతలు నిర్వహించి ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక సీమవాదం పేరుతో రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ పెట్టారు సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి. సీమవాదంతో ఆ పార్టీని నడిపించుకుంటూ వస్తున్న ఆయన ఇక ఆ పార్టీని టీడీపీలో విలీనం చేస్తున్నట్లు సమాచారం. బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ నుంచి సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. బైరెడ్డి టీడీపీలో చేరడంతో పాటు తన రాయలసీమ పరిరక్షణ సమితిని కూడా టీడీపీలో విలీనం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బైరెడ్డి కొద్ది రోజులుగా ప్రత్యేక సీమ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్తో పోరాడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లోనూ బైరెడ్డి తన పార్టీ తరఫున అభ్యర్థిని కూడా దించారు. కానీ కనీస ఓట్లు కూడా బైరెడ్డి పార్టీకి రాలేదు. దీంతో ఆయన కొంత అయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తుంది. అటు పార్టీని నడిపించలేక ఇటు టీడీపీ వైసీపీతో పోటీ తట్టుకోలేకపోతున్న ఆయన డైలమాలో ఉన్నారు. దీంతో బైరెడ్డిని తిరిగి తమ గూటికి రప్పించుకునేందుకు టీడీపీ కూడా ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. బైరెడ్డిపై ఇప్పటికే ఒక హత్య కేసు నమోదై ఉంది. కొంతకాలం జైలు జీవితం కూడా గడిపి వచ్చారు. బైరెడ్డి గత కొంతకాలంగా బస్సు యాత్ర పాదయాత్రల పేరుతో రాయలసీమలో హడావిడి చేస్తున్నారు. అయినా ఆయనకు మైలేజీ రావడం లేదు. నంద్యాల కాకినాడ ఉప ఎన్నికల రిజల్ట్ చూసిన ఆయన ఇక టీడీపీకే ఏపీలో భవిష్యత్తు ఉంటుందని డిసైడ్ అయ్యి ఇప్పుడు తన ఆర్పీఎస్ పార్టీని టీడీపీలో విలీనం చేయడంతో పాటు తాను కూడా టీడీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతున్నారట. దీంతో సీమలో టీడీపీకి మరింత జోష్ రావడం ఖాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.